బంపర్ బంపర్ రాజా పాసాడు. అయ్యా ప్లీజ్ ఇవ్వనియా, ఏమండి ఇవ్వండి, కమ్ ఆన్. ఏమిటి బాబు? రాజా పాసాడు పిన్ని, రాజా పాసాడు. నీ కృషి ఫలితమే నవీన్. మునిగిపోతున్న పడవను ఒడ్డుకు చేర్చి నీ పట్టుదలతో రాజాని డాక్టర్ని చేసి ఒక కుటుంబాన్ని రక్షించావు. నా దేవుని పిన్ని, మీ తల్లి మనసే ఈ రెండు కుటుంబాలకి రక్షణ. మొత్తానికి పిడుగు అనిపించుకున్నావురా మనవడా, అబ్బ మీదే సవాల్ చేసి గెలిచావు. అదే తప్పు, గెలుపు ఎప్పుడు నాదే. కింద పడ్డా నాదే పై చెయ్యని పెద్ద నీలుగుతావేరా? అది ఆయన అహంకారం నాయనమ్మా. ఏం పితాశ్రీ, రాజాని కంపౌండర్ కూడా చేయలేనన్నావే, ఇప్పుడు డాక్టర్. ఎప్పటికైనా ఓడిపోయానని ఒప్పుకుని కాబోయే అల్లుడు డాక్టర్ అయినందుకు సంతోషించు. నర్మయ్య, వాడు డాక్టర్ అయినా యాక్టర్ అయినా సరే ఆ దరిద్రుడికి పిల్లనివ్వడం జరగదు. నువ్వు ఇచ్చేదేమిటి? వాళ్ళిద్దరు ఎప్పుడో ఒకరి మనసు ఒకరు పుచ్చుకున్నారు, మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ కథ నా దగ్గర చెప్పొద్దు, ఇది అంతస్తుకు సంబంధించిన ప్రశ్న. అదే అదే నీకు పట్టిన పిచ్చి. ఆ పిచ్చితోనే నీ కూతురు బతుకు నాశనం చేయడానికి సిద్ధం అవుతున్నావు. ఏం చేసినా నేను దాని కన్న తండ్రిని, నా ఇష్టం. తండ్రివి, ప్రేమకి అనురాగానికి అర్థం తెలియని తండ్రివి నువ్వు. ఆప్యాయతలకు అనుబంధాలకు కట్టుబడ్డ అన్నం నేను. నా చెల్లెల కోరిక తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది. సో రాధకు పెళ్ళినట్టు జరిగితే అది రాజాతోనే. ఎస్, రాజాతోనే. నా కంఠంలో ఊపిరునుగా జరగదు. జరిగి తీరుతుంది. ఏ ఇంట్లోంచి రాజాను వెళ్ళగొట్టావో ఆ ఇంటికి ఈ ఇంటికి రాజా అల్లుడుగా వస్తాడు. ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఛాలెంజ్. ఛాలెంజ్ నంబర్ 2. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.